నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రజనీకాంత్ నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు నేటి భారతం ప్రోగ్రామ్ లో మనం ఒక స్పెషల్ గెస్ట్ డాక్టర్ కే పాల్ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్తే అండి కే పాల్ గారు నమస్తే మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయడానికి మీ దగ్గర అంటే ఉత్తగా మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఒక మాట నాకనే కాదు ఈ రోజు సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ అయిపోయి మీరు ఇనిషియేట్ చేశారా ఐటీ రైడ్స్ జరగబోతున్నాయి ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఎంపీ సీట్ ఒకరికి ఇచ్చారు పార్సారథ్ రెడ్డి పార్సల్ హెట్రో పార్సార్ ఆయన రెమ్డేశ్వర్ని దాచుకొని సడన్గా ఐటీ రైడ్లు అయితే ఐదు వందల యాభై కోట్లు ఆయన ఇంట్లో దొరికింది అంటే ఐదు లక్షల కోట్లు ఎంత ఉందో బయట ఉందో ఎవరికి తెలియదు ఎంత కూడా ఉందో అలాగే వీళ్ళు చాలా జాగ్రత్తగా దోచుకుని డబ్బు పట్టుకున్నారు అన్నీ దొరకవు ఐదు వందల కోట్లు దొరికిందంటే ఐదు లక్షల కోట్లు దొరుకుతాయి దొరికే మా దగ్గర ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ అన్నది టైం పడుతుంది స్టార్ట్ అయ్యింది నూటికి నూరు రూపాయలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించుకొని ఉండుంటే ఎవిడెన్స్లు మీ దగ్గర కేఏ పాల్ గారి దగ్గరే ఉన్నాయి అనుకుంటే ఎందుకు మరి మోడీ ప్రభుత్వము ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇనిషియేట్ చేయలేకపోతుంది మీకు ఆల్రెడీ బీజేపీతో మంచి సంబంధం చూసండి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాతే ఈ కేసీఆర్ గారు నేను ప్రధానమంత్రి అవుతానని అందరితో అన్ని పార్టీలు నన్ను కాపాడుతాయని కూతురుని సంపదను వేసుకుని తిరుగుతున్నాడు ఈయన అసలు సంగతి అది ఇక్కడ ఎలాగా ఓడిపోతాం ఇంకా మాకు ఎలాగ అధికారం రాదు అన్న ఉద్దేశంతోనే ఆయన నేను ఫెడరల్ ఫ్రంట్ ఈ ఫ్రంట్ ఆ ఫ్రంట్ అని పెట్టి అంతా తిరుగుతున్నాడు కొడుకేమో ఇంటర్నేషనల్గా తిరుగుతున్నాడు ఎక్కడ మన అమెరికా అంటాడు ఇప్పుడు దావోస్ అంటాడు ఇది అంటాడు అది అంటాడు ప్రజలు మోసపో మోసపోరు చట్టం తాటు చేసుకుంటూ పోద్ది కనుక ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయినప్పుడు ఏం చేయాలో జరుగుతుంది